ఎస్ రామకృష్ణ గారు డిబేట్ లో మరింత ముందుకు వెళ్లేందుకు ఒకసారి తాడూరు శ్రీనివాస్ గారిని కూడా వారి అభిప్రాయం తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం. సో మీరు కూడా ఒక ఒకనొక ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో, మరి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు జరుగుతున్న దాని మీద? సార్, ఇప్పుడు రెండు మూడు విషయాలు ఇక్కడ చర్చ జరగాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అక్కడ రైతులు ఎందుకైతే ఉద్యమిస్తున్నారో వారిని అడ్రస్ చేస్తూ ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి అధికారులను పంపించి వారి ఆవేదనని అర్థం చేసుకుని వారు కోరుతున్నటువంటి వాటిని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో తన సొంత నియోజకవర్గం కాబట్టి. సో రెండవది ఏంటి, ఇప్పుడు ముఖ్యంగా చర్చ జరగాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు నాకు కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటంటే అక్కడ పరిశ్రమ రావడం కరెక్టే అంటున్నట్టుగా వారి వారిని మేము ఒప్పించి చేస్తుండే, వారిని కన్విన్స్ చేసి చేస్తుండే అని రామకృష్ణ గారు అడ్మిట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి, ఫ్యాక్టరీ ఫార్మా ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం. సో డబుల్ టంగ్ మాట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇది డబ్ల్యూడబ్ల్యూఈ గేమ్. ఏది కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని నేను తూతూ మైమై అనుకుందాం, ఈ రాష్ట్రంలో ఇంకా మన ఇద్దరమే ఉన్నాం, ఈ బీజేపీ చాలా 8 మంది ఎంపీలను ఇక్కడ గెలిచింది, దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది, ఇది రాకుండా ఉండాలంటే మనం ఒక ఇక్కడ ఆట ఆడదామని చెప్పి డబ్ల్యూడబ్ల్యూఈ గేమ్ నడిపిస్తా ఉన్నారు వాళ్ళిద్దరు. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని మానుకోట మీటింగ్ లో లంగా అని మాట్లాడుతున్నాడు. రామకృష్ణ అన్న ఏం భాష చెప్పండి, ఆయన చదువుకున్నాయన కదా, కేసీఆర్ గారు అన్నారంటే ఉద్యమ పార్టీలో అది వేరు, ముఖ్యమంత్రిని పట్టుకొని నా మన అందరు ముఖ్యమంత్రి కదా, సరే ఏదైనా ఉంటే విభేదిస్తున్నావు పోరాడుతున్నా ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నాను సార్, నేను సపోర్ట్ చేయలేదు, నేను అన్నది అబద్ధం అయితే నా కాలర్ పట్టు. రెండోది ఏంటి, మానుకోట తెలంగాణకు రుచి చూయించింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో, మానుకోటలో రాళ్ళు వేసినటువంటి చరిత్ర ఉంది అన్నారు. ఆ రాళ్ళు వేసిన ఆయన ఎవరు, కౌశిక్ రెడ్డి. ఎవరి పక్కకున్నాడు నిన్న మానుకోటలో, కేటీఆర్ పక్కకు నిలబడ్డాడు. చెప్పండి అన్న రామకృష్ణ, ఇది ఎట్లా సమంజసం? ఆరే ఆగన్న, ఇంకా ఒకటే ఒకటే కాదు, ఇంకా చాలు. ఒక ఉద్యమకారుడిగా నేను మాట్లాడుతున్నా, మీరు కేటీఆర్ దగ్గర ఉంటున్నారు, ఇవన్నీ చెప్పాలి, ఆయన రాంగ్ సజెషన్స్ ఇస్తున్నారు, సలహాదారులు కరెక్ట్ లేరు, మా సొంత వాళ్ళందరినీ దూరం చేసుకుని ఈ రోజు ఆగం అయిపోతున్నాడు. కానీ నేను ఒక మాట చెప్తా వినండి, ఈ రోజు నేను ఏమంటున్నా అంటే కౌశిక్ రెడ్డి రాళ్ళేసి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చేసినటువంటి అతన్ని పక్కకు పెట్టుకొని ఆ తర్వాత ఉద్యమంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎంపీని పెట్టుకొని ఆ తర్వాత కాళ్ళకాడనేమో ఉద్యమకారుడు మస్సునాచారి ఒక బీసీని, శంకర్ నాయక్ మహబూబాద్ని కేటీఆర్ కాళ్ళకాడ కూర్చోబెట్టిర్రు. నిన్నటి విజువల్ చూడండి. రెండోది, మా బీఎస్పీ మరి వారు ఎంప్లాయీగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంప్లాయీగా మారి ఏం మాట్లాడుతున్నాడు ఆయన, తెలంగాణ ఉద్యమంలో ఆయన లాఠీ వాటి కొట్టిండు, రాళ్ళు వాటి కొట్టిందేమో కౌశిక్ రెడ్డి, వాళ్ళిద్దరు ఇవాళ ఆ స్టేజ్ మీద ఆయన పక్కకు నిలబడ్డారు. ఇక ఆయన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు, ఆయన ఐపీఎస్, ఇక ఏ లంబాడి భాషలో మాట్లాడుతున్నారు. మరి ఆ రకంగా ఏ రకంగా వీళ్ళు, ఏ దళితుడు ముఖ్యమంత్రి ఏనుగెక్కి ప్రగతి భవన్ లోకి పోతాను ఆయన, రేపు కేటీఆర్ ఎంబడి తిరిగి కేసీఆర్ కు జై కేటీఆర్ కు జై అని మాట్లాడిన ఆయన ఎన్నడన్నా జీవితంలో ఆయన ముఖ్యమంత్రి అవుతాడా? రేపు కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ మన్మడు, లేక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్. అందుకే రెండు దొందే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ డైనాసిటీ పాలిటిక్సే, మీది కూడా మీ కుటుంబం పాలిటిక్సే. ఎన్నడన్నా ఇప్పుడు ఒక్కింట్లోకి వెళ్ళి గాని పదవులు వచ్చినాక మా రామకృష్ణ ఏమన్నా అవుతాడా? ఎన్నడి గాడు, నీ కొడుకోని మన్మడో మంచిగా చదువుకొని కేసీఆర్ మన్మన్ కంటే గొప్పగా చదువుకొని వస్తే ఎమ్మెల్యేనో ముఖ్యమంత్రి అవుతాడా ఈ రాష్ట్రానికి నువ్వు ఆ పార్టీలో ఉంటే? కాడు, ఎన్నడికి కాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఆయన చేయలేదు, ఇలా ఉద్ధరిస్తాడట ఎవరిని, గిరిజనులని. గిరిజనుల ధర్నా చేసి అప్పుడు ఆ రోజులలో దాడులు ఎవరి మీద జరిగినాయి? 10% రిజర్వేషన్ ఆల్రెడీ ఇచ్చినామన్నారు, అయ్యిందా? గిరిజనులకు 10% రిజర్వేషన్ అయ్యిందా? తాండాలకు గ్రామ పంచాయతీ అన్నావు నిధి లేదు, అంటే నాన్ ఫైనాన్షియల్ గా డిక్లేర్ చేసి గ్రామ పంచాయతీలు తండాలన్నీ పంచాయతీలు చేసి నిధులు ఇవ్వకపోతే, నిధులు విధులు లేనటువంటి మరి 73-74 ఆర్టికల్ ప్రకారం పరిపాలిస్తా అని చెప్పిన ఆయన, ఇలా స్థానిక సంస్థలు ఎంత నీరు గారిపోయినాయి కేసీఆర్ గారి హయాంలో? శ్మశాన్ ఘాట్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు, మోరీలు కట్టిన కాంట్రాక్టర్ కు 30,000 బిల్లు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లు అందరూ అన్ని పిల్ల కాలువలు అన్ని ఆపి కాళేశ్వరం కాలువ పెంచి ఆ కాళేశ్వరం లో మొత్తం ఇచ్చేసి దాన్ని కాటికి పంపే. లేదు ఇక్కడ ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒక
దరిద్రమైనటువంటి పార్టీలలో మునిగిపోతా ఉంది. అందుకే మహారాష్ట్ర రాలగా రేపు తెలంగాణలో బీజేపీ పార్టీ రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో వస్తే ఇవాళ కేంద్రంలో అది అది ఎన్నికల టైంలో చూసుకుందాం. శ్రీనివాస్ గారు చేసిన అప్పులకెళ్ళి బయటపడేసి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చేసి బయటపడేసి కేంద్రంలో సర్కారు ఉంటే శ్రీనివాస్ గారు సర్కారు అది కరెక్టే కాదు గారు. అది ఎన్నికల టైంలో అది మనం మాట్లాడుకోవచ్చు. ఇందాక మీరు స్టార్టింగ్ లో అంటే మనకి రామకృష్ణ గారు మాట్లాడినటువంటి పాయింట్ దగ్గర నాకు అక్కడ ఆగాలనిపిస్తోంది. ఎందుకంటే గతంలో దశాబ్ద కాలం పాటు వారు ప్రభుత్వంలో ఉన్నారు, వారి నిర్ణయాలు వారి అధికారాలన్నీ తెలిసినవి. దాని మీద ధర్నా చేయాలి లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన లేదంటే ఏదో ఒకటి, మొత్తానికి ప్రతిపక్షాలు బయటికి రావడానికి కూడా భయపడ్డటువంటి క్షణాలు ఆ రోజు చూశారు అన్నది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు చెప్తారు. ఒక నిమిషం మీ ప్రశ్న అర్థమైంది. నేను ఏమంటున్నా, ఇలా లగచర్ల సంఘటన మీద అక్కడ ఉన్న గిరిజనుల మీద ఆప్యాయత ఉంటే వాటి పోరాటం చేయాలి, కానీ ఓట్ల గురించి రాబోయే కాలంలో మళ్ళా ప్రభుత్వంలోకి రావడానికి మళ్ళా మంత్రి కావడానికి వాళ్ళ కుటుంబం అంతా మంత్రులు ముఖ్యమంత్రులు ఎంపీలు కావడానికి ఇలా పోయి మానుకోటలో ధర్నా చేస్తున్నారు. మానుకోట గిరిజనులకు ధర్నా చేసి పార్టీని ఉత్తేజపరచుకోవడానికి ఉపయోగించుకుంటున్నాడు. పార్టీ ఉత్తేజమా, లగచర్ల గిరిజనుల మీద ప్రేమనా? ఇది ఏదో బయటపెట్టు ఫస్ట్. నువ్వు మీ డ్రామాలు ఎవరికి తెలియదు? తెలంగాణ ప్రజలకు తెలియదా? తెలంగాణ మిమ్మల్ని నమ్మింది, కాంగ్రెస్ నమ్మింది, ఇలా మోసపోయింది. ఇలా ఇది తెలుస్తలేదా? మానుకోట నిన్న ప్రసంగం, కేటీఆర్ ప్రసంగం, మానుకోట ప్రసంగం మీరు చూడండి ఏమన్నారు. మానుకోట ప్రజలకి రాళ్ళేయడం తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పోరాడిరు. అవును, కౌశిక్ రెడ్డి రాళ్ళు వేసిన ఆయన ఆయన పక్కకే ఉన్నాడు. ఇవాళ అదే దళితులకి ముఖ్యమంత్రిని చేస్తాను. దళితుడు వంచితుడై ఒక ఎంప్లాయీ గా మారి శ్రీనివాస్ గారు ఒకటే పాయింట్ ని రెండు మూడు సార్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అసలు క్వశ్చన్ దగ్గర ఆగిపోవచ్చు. అక్కడ ఇది వెళ్ళట్లేదు. నా ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు రెండు పార్టీలు ఆడుతున్న నాటకం లేదు ఇక్కడ. లేదు మీకు కూడా వస్తుంది ఈ ప్రశ్న మీకు కూడా వస్తుంది. ఎందుకంటే ఇందాక మీరే ఈ పాయింట్ రేస్ చేశారు, అఫ్ కోర్స్ నేను కూడా అడిగాను రామకృష్ణ గారిని. ఏంటంటే ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఇందాక వారు చెప్పారు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే మేము ఒక పరిశ్రమను తీసుకొస్తే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళు ధర్నాలు చేస్తారో లేదంటే మేము భూములు ఇవ్వము అంటారో మాకు వద్దు అంటారో ఏం చెప్పినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళని అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకునో చేతులు పట్టుకునో వాళ్ళని బతిమలాడో బామలాడో ఏదో ఒకటి చేసి మేము ఖచ్చితంగా పరిశ్రమని పెడతాం. ఫార్మా కంపెనీకి వ్యతిరేకం కాదు, కంపెనీకి వ్యతిరేకం కాదు. ఫార్మా కంపెనీకి ఇవ్వలేదండి జీవో చదువుకునే తండ్రి గారు. మీరు ఎందుకు గంసాల చేస్తారు? ఆ జీవోలు ఏమున్నదో మీరు చూస్తున్నారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకమా? అక్కడ ఉన్న ప్రజలకు జరుగుతున్న దాని మీద మీ బాధ ఏంది చెప్పండి. ఒకవేళ కంపెనీకే వ్యతిరేకం అయితే మొత్తం చౌటుపల్లి అంతా నింపి ఫార్మా ఇండస్ట్రీస్ తెచ్చి రేపు ఏం చేద్దాం అనుకున్నారు నల్గొండని? రైట్, ఇంకొక ప్రశ్న బ్రేక్ వెళ్లే ముందు నేను ప్రశ్న పూర్తి చేస్తాను, మీరు సమాధానాలు వెతుకోండి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు, నిర్ణయాధికారాలు మీకున్నాయి, పరిశ్రమను తీసుకొస్తారా, ఎక్కడ పెడతారా, ఏంటి అనేది.